నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు హైమాటాక్స్ ఇవాళ వచ్చేసి నేను ఒక మంచి వీడియోని షేర్ చేయబోతున్నాను ఈ శ్రావణ మాసంలో చేసుకునే శ్రావణ మంగళగౌరి వ్రతం ఈ మంగళగౌరీ వ్రతాన్ని కలిసే ఆనవాయితీ ఉన్నవారు కానీ మంగళగౌరి వ్రతాన్ని చేసే ఆనవాయితీ ఉన్నవారు కానీ ఏ విధంగా ఈ గౌరీ వ్రతాన్ని చేసుకోవాల్సి ఉంటుంది ఎన్ని వారాలు చేయాలి ఎప్పుడు మొదలు పెట్టాలి ఎప్పుడు మనం దీన్ని ఎండ్ చేయాలి ఎటువంటి నియమాలు ఈ మంగళగౌరి వ్రతంలో ఉంటాయి ఎలా మనం అనేది ఇచ్చుకోవాలి ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూస్తేనే మంగళ గౌరీ వ్రతాన్ని వ్రతపరంగా మనం ఎలా చేసుకోవాలి అంటే మామూలుగా చేసుకునే గౌరీదేవి పూజ కాకుండా ఈ శ్రావణ మంగళవారాలు నోచుకునే మంగళ గౌరీ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి అనేది తెలుస్తుంది ఈ వ్రత విధానంలో మొదటిగా మనం చేసుకోవాల్సింది ఇక్కడ కొన్ని ఏర్పాట్లు కూడా చూపిస్తున్నాను తోరం తయారు చేసుకోవాలి వరలక్ష్మి వ్రతానికి మనం ఏ విధంగా అయితే తోరం తయారు చేసుకుంటామో ఆ విధంగా తోరం తయారు చేసుకోవాలి తెల్లటి దారపుండను తీసుకొని తొమ్మిది పోగులు వేసుకోవాలి అలాగే మనం ఈ తోరం తయారు చేసుకునేటప్పుడు ఒక పువ్వు కాకుండా ఆకు కూడా మొదటిసారి పెడుతున్నప్పుడు ఆకు కూడా పెట్టి తమలపాకు కానీ మామిడి ఆకు కానీ పెట్టి పూలనేవి తొమ్మిది ముళ్ళు వేసుకోవచ్చు తొమ్మిది అక్కడక్కడ పూలు పెడుతూ తొమ్మిది ముళ్ళతో చేసుకోవచ్చు లేదా మూడు ముళ్ళతో చేసుకోవచ్చు ఐదు ముళ్ళతో చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతానికి ఏ విధంగా అయితే చేసుకుంటామో అలాగా తోరాన్ని చేసుకోవాలి ఇక్కడ నేను మూడు తోరాలైతే చేశాను ఈ తోరాలు ఎందుకు ఏంటి అనేది చూపిస్తాను వీడియోలో ప్రస్తుతానికి ఇక్కడ నేను మూడు తోరాలైతే చేసి సిద్ధం అనేది చేసుకున్నాను గౌరి వ్రతాల్ని మనం ఏర్పాటు చేసుకునే నియమాల్లో మొదటిగా తోరం ఎలా కంపల్సరీగా కావాలో మరొకటి ముఖ్యమైనది ఈ పిండి ప్రమిదలు ఇవి కంపల్సరీ చేసుకోవాలి దీన్ని స్కిప్ చేయడానికి అస్సలు వీల్లేదు బియ్యము బెల్లపిండిని కలిపి కొంచెం అంటే బెల్లము బియ్య పిండి బెల్లం కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఈ ప్రమిదలు మనం ఏడు శనివారాల పూజలాగా తినలేకపోతే చెట్టు దగ్గర వేయటం కానీ ఆవుకు పెట్టడం కానీ చేస్తుంటాం ఏడు శనివారాల పూజలో కానీ వెంకటేశ్వర స్వామి కానీ పిండి ప్రమిదలు చేసినప్పుడు మనం ఆ పిండి ప్రమిదలు అలా చేస్తాం కానీ ఈ మంగళగౌరి వ్రతంలో ఎవరైతే వ్రతం చేసుకుంటారో ఆ వ్రతం చేసుకున్న వారు ఆ పిండి ప్రమిదని తినవలసి ఉంటుంది కాబట్టి కొంచెం చలిమిళ్ళలాగా రుచిగా ఉండేట్టుగా బెల్లం కొంచెం ఎక్కువ వేసుకొని బియ్య పిండిలో చిన్న చిన్న ప్రమిదల్లా చేసుకోవాలి ఇక్కడ కలశాన్ని పెట్టుకునే ఆనవైతి వాళ్ళకి నేను చూపిస్తున్నాను కలశం లేకుండా మంగళగౌరి వ్రతం కానీ లేదా మంగళగౌరి వ్రతాలు లేని వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలని నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడ కలశం పెట్టుకునే వాళ్ళకి నేను మంగళగౌరి వ్రతాలు ఉన్న వాళ్ళకి చూపిస్తున్నాను కాబట్టి శివుడు పార్వతి ఫోటో గౌరీదేవి అంటే మనకు శివుడు పార్వతి కాబట్టి పార్వతీదేవి కాబట్టి ఆ ఆ స్వామివారి ఫోటో కూడా పెట్టుకొని ఆ తర్వాత ఇక్కడ బియ్యంలో చొంబు పెట్టుకోవాలి కలసచొంబు ఒక ప్లేట్ తీసుకొని బియ్యం పోసుకొని ఆ బియ్యంలో అష్టలక్ష్మి చొంబు కానీ ఇత్తడి చెంబు కానీ రాగి చొంబు కానీ కలిశం కోసం ఒక చొంబుకు పసుపు రాసి ఈ విధంగా బొట్లనైతే అలంకరించి కుంకం బొట్లతో ఆ తర్వాత వాటర్ పోసి ముప్పావు పైన వాటర్ పోసి దాంట్లో పసుపు కుంకం అక్షింతలు ఒక వన్ రూపీ కాయిన్ ఉంటే వెండి రాగి కాయిన్ వేసుకోవచ్చు లేదా వన్ రూపీ కాయిన్ వేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మామిడాకుల్ని ఆ కలశంలో ఏర్పరచుకోవాలి ఈ కలశం అనేది ఆనవాయితీ ఉన్న వాళ్ళందరూ మంగళగౌరి వ్రతాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ విధంగానే చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఒక కొబ్బరికాయని తీసుకొని ఆ కొబ్బరికాయకి మనం పీచంతా కొంచెం ఏదైతే ఉంటుందో అదంతా తీసేసుకొని కొమ్ము వరకు ఉంచుకొని ఇక్కడ నేను విడవలో చూపిస్తున్నట్టుగా పసుపు అయితే కొబ్బరికాయ మొత్తానికి కూడా రాయాలి రాసేసి కళ్యాణం బొట్టు గౌరీ దేవి అని అంటే మనం సౌభాగ్యం కోసం చేస్తాము కాబట్టి ఇక్కడ నేను ముందు ఏర్పాట్లు చూపించాక ఈ మంగళ గౌరీ వ్రతంలో ఉన్న నియమాలు అనేవి చెప్తాను ఇక్కడ కళ్యాణం బొట్టు లాగా అమ్మవారికి అలంకరించి మనం తయారు చేసుకొని కొబ్బరికాయని పెట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా పెట్టుకోవచ్చు లేదా పసుపు అనేది కొంచెం కలసం అలంకరణ ఇంకా మీకు బాగా వస్తే ఎలా అయినా చేసుకోవచ్చు అది మీ ఇష్టం అమ్మవారి అలంకరణ అనేది మీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కళ్యాణ బొట్టు అయితే మాత్రం అమ్మవారికి కలశానికి వాడే కొబ్బరికాయకి అయితే పెట్టాలి ఆ తర్వాత ఆ కలశం మీదకి ఆ కొబ్బరికాయ అనేది ఆ మావిడాకుల మీద పెట్టుకొని అమ్మవారికి కూడా పసుపు కుంకాని అయితే సమర్పించాలి సమర్పించిన తర్వాత పైన కొమ్ము మీద జాకెట్ ముక్క అనేది ఎరుపుది పెట్టుకోవాలి గౌరీదేవికి అమ్మవారికి మనం పూజ చేస్తున్నప్పుడు ఎరుపుది వాడుతూ ఉంటాం అమ్మవారికి ఎరుపు పూలని ఇష్టం కదా అలా అడుగును కూడా చూసాను ఎరుపు క్లాత్ అయితే వేశాను అలాగా ఎరుపు జాకెట్ ముక్కని ఆ కొబ్బరికాయ కలసం ఎక్కడైతే ఏర్పాటు చేసుకున్నామో ఆ కొమ్ము మీద పెట్టి పూలతో అలంకరించి ఇక్కడ నేను ప్లేట్లో తమలపాకుల మీద ఒక చిన్న గౌరమ్మని చేసుకున్నాను ఇక్కడ రాతి గౌరమ్మ ఉంటే రాతి గౌరమ్మకి పూజ చేసుకోవచ్చు లేదా కంపల్సరీ మాత్రం పసుపు గౌరమ్మని చేసుకోవాలి రాతి గౌరమ్మను ఉన్ పెట్టుకున్న పెట్టుకోకపోయినా ఈ పూజలో పసుపు గౌరీ పూజించాలి పూజించాలన్నమాట పసుపు గౌరీ దేవి అమ్మవారిని కూడా ఆ విధంగా కలిసి ఆ తమలపాకుల మీద పెట్టుకొని కలసం పక్కన తర్వాత రెండు ఇలాంటి పంచపాత్ర ముద్రణ ఉన్నవి తీసుకొని రెండిటికి కూడా మనం గంధం బొట్లు అలంకరించాలి పసుపు బొట్టు కానీ గంధం బొట్లు కానీ అలంకరించుకోవాలి ఇవి కంపల్సరీ చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఎందుకనంటే చాలా మంది పూజ అనంగానే మనం ఆ కలసం కొబ్బరికాయ ఎక్కడైతే పెట్టామో అవి తీసి పక్కన పెట్టి మళ్ళీ ఆ కలసంలో నీటికి పూజ చేయాలని అడుగుతూ ఉంటారు అలా కాకుండా మనం అమ్మవారి రూపంగా భావించిన ఆ కలసాన్ని ఏదైతే పెట్టుకున్నామో అది అట్లా ఉంచేసి ఈ విధంగా ఇక్కడ రెండు పాత్రల్లో మనం నీళ్ళని తీసుకొని అది వేసి పెట్టుకోవాలి అన్నమాట ఆ కలసం ఏదైతే కొబ్బరికాయ పెట్టామో అది పూజకు వాడే కలసం అంటే మనం అమ్మవారి రూపంగా భావించి చేసుకుంటున్న పూజ అనమాట ఇక్కడ అలాగే మనం ఏ పూజ మొదలుపెట్టినా ముందుగా వినాయకుడిని పూజించాలి కాబట్టి ఆ వ్రతానికి చేసుకుని ఎటువంటి విఘ్నాలు కలగకుండా స్వామివారు ఆస్వదించాలని చెప్పి కోరుతూ మనం స్వామివారి కూడా పూజ చేసుకొని బెల్లం మటుకులు కానీ కానీ నైవేద్యం పెట్టి స్వామివారికి ఉద్వాసం చెప్పేసి పక్కకి జరిపేసిన తర్వాత మనం అమ్మవారి పూజ అనేది మొదలు పెడతాం ఇక్కడ ఆచమనం అని చూపించాను కదా బుక్లో ఈది వచ్చేసి ఒక పాత్ర వచ్చేసి రెండిట్లో నీళ్ళు పోసుకున్నాం కదా ఒక పాత్ర వచ్చేసి మనం ఆచమనం చేయడానికి అంటే మనం ఆచమనం చేయడానికి అవ్వచ్చు మనం వాడుకోవడానికి ఇంకొకటి వచ్చేసి అమ్మవారికి కూడా ఇక్కడ పూజ అని ఉంది కదా ఆ కలశ పూజ చేసుకోవడం కోసం కలశం పెట్టుకున్నాం కదా అక్కడ పూజలో నీళ్లు చల్లడానికి అవ్వచ్చు పూజా ద్రవ్యాల మీద నీళ్లు చల్లడానికి అవ్వచ్చు అలాగే మనం ఇది ఉంటుంది కదా పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి అన్నప్పుడల్లా అమ్మవారికి నీళ్లు చూపించమని చెప్తూ ఉంటుంది ఆ బుక్లో ఉంటూ ఉంటుంది అనమాట అవి చదువుకుంటూ మనం పూజ చేసుకుంటాం అలాగా ఒక పువ్వు కానీ తమలపాకు కానీ వేసుకొని అలాగా పూజా ద్రవ్యాల మీద చల్లమన్నప్పుడు లేదా అమ్మవారి మీద చల్లమన్నప్పుడు కలిసి మీద చల్లమన్నప్పుడల్లా సపరేట్గా ఈ పాత్ర అనేది పెట్టుకోవాలి ఇదిగో చూసారా ఇక్కడ చూపిస్తా చూడండి అర్ఘ్యం సమర్పయామి పాద్యం సమర్పణ అన్నప్పుడల్లా ఇటువైపు మనం ఏవైతే అమ్మ సపరేట్గా పూజకు పెట్టుకున్నామో ఆ గ్లాస్లో వాటర్ మాత్రమే యూజ్ చేయాలి అటు పక్కన స్పూన్ వేసిన గ్లాస్ ఏదైతే రాగి గ్లాస్ ఉందో అది మనం ఆచమనం చేయడానికి కాబట్టి రెండు ఒకటే వాడకూడదు ఎందుకంటే మనం ఆచమనం చేయడం అంటే మన నీళ్ళు మళ్ళీ దేవుడికి చల్లం కదా కాబట్టి పూజలో వాడుకోవడం కోసం ఈ విధంగా పువ్వు కానీ ఒక ఆకు కానీ పెట్టుకొని అక్కడ ప్రత్యేకంగా ఒక గ్లాస్ వాటర్ పెట్టుకోవాలి మనకి వాడుకోవడానికి సపరేట్గా ఒక గ్లాస్లో వాటర్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ వినాయకుడు పూజ అంతా అయిపోతుంది కదా అక్కడి నుంచి మనకి గౌరి వ్రతం అనేది మొదలవుతుంది ఈ మంగళగౌరి వ్రతం అనేది గౌరీదేవి పూజకి ఏదైతే పసుపు గౌరవం చేసుకున్నామో ఆ పసుపు గౌరీ అమ్మవారికి అక్షింతలు కానీ ఎర్రటి పూలను కానీ సమర్పిస్తూ మీకు మంగళగౌరి వ్రత కథ ఉండే బుక్ దొరుకుతుంది ఆ బుక్లోనే మనకి వినాయకుడి పూజ దగ్గర నుంచి మంగళగౌరి పూజ వరకు మొత్తం ఉంటుంది కథ వరకు అంతా ఉంటుంది ఎక్కడైతే అమ్మవారి పూజ కలస పూజ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి అమ్మవారి పూజలా భావించి మనం అమ్మవారికి షోడశ ఉపచారాలతో అమ్మవారికి పూజనే చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ అయితే చేసుకుంటాం కదా ఆ పూజ మొదట్లోనే మీరు గమనించినట్లయితే తమలపాక మీద నేను తయారు చేసుకున్న తోరాలు కూడా పెట్టాను ఆ తోరాలు కూడా పూజ మొదల నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా ఆ తోరాలని అక్కడే ఉంచి తోర పూజ వచ్చేంత వరకు కూడా ఆ తోరం అమ్మవారి దగ్గరే ఉంచి తోర పూజ వచ్చిన తర్వాత ఆ తోరాలకు కూడా పూజ అనేది చేసుకోవాలి చేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అమ్మవారికి ఎర్రటి పూలు కానీ అక్షింతలు కానీ కలసం దగ్గర పసుపు కౌరి దగ్గర పెడుతూ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ మంగళగౌరి వ్రతంలో ఆ బుక్లో ఉన్నట్టుగా అష్టోత్తరాలు అన్నీ చదువుకుంటూ పూజ అయితే ఉపచారాలతో అమ్మ అమ్మవారికి పూజను చేసుకుంటాం మరి ఇక ఈ మంగళగౌరి వ్రత విధానం ఎవరు చేయాలి అలాగే ఎటువంటి నియమాలు పాటించాలి అనేది తెలుసుకుందాం మంగళగౌరి వ్రతం అనేది పెళ్ళైన వాళ్ళు మాత్రమే చేస్తారు సౌభాగ్యం కోసం అమ్మవారికి చేసుకునే పూజ మంగళగౌరి వ్రతం శ్రావణ మంగళగౌరి వ్రతం మరి కన్నె పిల్లలు కూడా చేస్తారు అది ఎవరు ఎలా చేస్తారని షేర్ చేస్తాను మీకు ఈ పెళ్ళైన ఆడవాళ్ళు చేసేది తెలుసుకోబోయే ముందు ఇక్కడ నేను ఇంతాక పిండి కలుపుకున్నాను కదా ఆ పిండి ప్రమిదలు ఇలా చిన్న చిన్నవి చేసుకోవాలి ఈ పిండి ప్రమిదలే దీంట్లో చాలా చాలా ముఖ్యం అనమాట ఎందుకనంటే ఈ పిండి ప్రమిదలు ఏవైతే బుడ్డి బుడ్డి చేసుకున్నారో ఇవి ఐదు ప్రమిదలైతే నేను చేసుకున్నాను కదా దీంట్లో మంచి ఆవు నెయ్యి పోయాలి ఎందుకంటే దీని నుంచి మనం కాటుక పట్టి ముత్తేదులకు ఇస్తాము కాబట్టి నెయ్యి మంచి తీసుకొచ్చి నెయ్యి అయితే పోయాలి నెయ్యి పోసి మన కుంబొత్తులు పువ్వొత్తులు అంటారు కదా అవి వేయాలన్నమాట అవి ఆ ప్రమిదల్లాగా తయారు చేసుకున్న వాటిలో వేసి ఒక ఇనప అట్ల తీసుకోవాలి ఇనప అట్లకాడను తీసుకొని దానికి ఇంతాక తయారు చేసుకున్న మూడు తోరాల్లో ఒకటి వ్రతం చేసుకుని వాళ్ళకి ఒకటి అమ్మవారికి ఇంకొకటి ఈ అట్లకాడకనమాట అనమాట ఈ అట్లకాడకి కూడా ఆ తోరం తీసి అట్లకాడకి కట్టి అప్పుడు ఈ అట్లకాడకి ఆవు నెయ్యి రాయాలి ఇక్కడ చూడండి ఇక్కడ కాటుక పడుతున్నాం మనం కాబట్టి నెయ్యి అనేది చాలా మంచిదయ్యి ఉండాలి ఎందుకంటే ఈ ఆవు నెయ్యి నుంచి వచ్చిన కాటుక ముత్తైదువులు కంటికి పెట్టుకుంటారు వాళ్ళ కళ్ళు మండకూడదు కాబట్టి మంచి ఆవు నెయ్యి తీసుకొచ్చి ఆవు నెయ్యిని ఆ అట్లకాడకైతే రాయాలి రాసిన తర్వాత ఈ పిండి ప్రమిదల్లో ఏవైతే పువ్వొత్తులు వేసుకొని రెడీ చేసుకున్నారు నెయ్యి వేసి ఆవునెయ్యే వేయాలి వీటిలో కూడా ఎందుకంటే ఆ ప్రమిదలు మళ్ళీ మనం తింటాం కాబట్టి ఆవు నెయ్యి వేసిన ప్రమిదలకి దీపారాధన చేసి మీరు అమ్మవారి పూజ అంతా అయిన తర్వాత ఈ మంగళగౌరి వ్రత కథ అనేది ఉంటుంది బుక్లో ఇలాగే వ్రత కథతో పాటు ఈ మంగళవారానికి కూడా పాటు ఉంటుంది కొంతమంది కథ చదువుకోరు పాట రూపంలో పాడుకుంటారు కొంతమంది కథే చదువుకుంటారు అది మీ ఇంట్లో పద్ధతిని బట్టి ఏదైనా చదువుకోవచ్చు శ్రావణ మంగళవారాన్ని పాట రూపంలో కథ చదువుకోవచ్చు లేదా కథగా ఉన్నదైనా కథగా చదువుకోవచ్చు చదువుకునే ముందు ఈ అట్ల కాడకి తోరం కట్టి మీరు ఆవునెయ్యి రాసి ఉంచుకుంటారు కదా ఆ అట్లకాడని అక్షింతలు కొన్ని చేతితో పట్టుకొని అక్షింతల చేతిలోకి తీసుకునే విధంగా ఆ అట్లకాడని ఏవైతే మీరు పిండి ప్రమేదంలో దీపారాధన చేశారో వాటి మీద ఈ అట్లకాడని ఆవునయ్యి రాసి వైపు బోర్లించి ఆ కథ చదువుతూ కూడా కాటుక పట్టాలి ఇక్కడ ఈ ఆవు నెయ్యి అందుకే రాస్తాం అనమాట ఈ పిండి ప్రమిదలలోంచి వచ్చే వెలుగు ఏదైతే ఉందో దాని నుంచి నెయ్యి అనేది కరిగి ఒక కాటుక లాగా ఫామ్ అవుతుంది ఈ వ్రతంలో చాలా చాలా ముఖ్యమైన పద్ధతి ఇది ఇది లేకుండా వ్రత ఫలితం అనేది కూడా మనకు ఉండదు కాబట్టి ఇక్కడ మనము ఆ పిండి ప్రమిదల్లో ఆవు నెయ్యి రాసిన వైపు అట్ల కాడని బోర్లించి మనం ఇక్కడ పట్టాలన్నమాట కొంతమంది ఈ అట్లకాడ ప్లేస్లో చాకును వాడతారు లేదా స్టీల్ స్పూన్ వాడతారు స్టీల్ వాడకండి ఇటువంటి అట్లకాడ అప్పుడు కొనుక్కొచ్చుకుంటే కనుక అట్లకాడకి ఆవు నెయ్యి రాసి ఈ విధంగా కాటుక పట్టచ్చు కథ చదువుతున్నంత సేపు కూడా ఆ ప్రమిదలు వెలుగుతూనే ఉండాలి దాన్ని బట్టి చూసుకునే ఆవు నెయ్యి మీరు పోసుకోండి దాంట్లో దీపాలు వెలిగేంత వరకు కూడా తర్వాత కొండెక్కినా పర్లేదు కాబట్టి కథ చదువుతున్నంత సేపు మాత్రం ఆ ప్రమిదలు ఆ విధంగా వెలగాలి అలాగే ఆ ప్రమిదల వెలుగులో నుంచి మనం కాటుక పట్టాలన్నమాట తర్వాత తర్వాత కాటుక అనేది ఫామ్ అవుతుంది ఇక నియమాల్లోకి వచ్చేసరికి పెళ్ళి చెప్పాను కదా పెళ్ళైన ఆడవాళ్ళు చేస్తారు అని ఇది పెళ్ళైన మొదటి సంవత్సరం నుంచి మొదలు పెడతారండి ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతం అనేది పెళ్ళైన మొదటి సంవత్సరం నుంచి మొదలు పెడతారు మొదలుపెట్టి ఐదు సంవత్సరాలు చేస్తారు కొంతమంది దీనిని మామూలు పూజలాగా చూపించేస్తున్నారు కానీ వ్రతము అనేది వ్రతపరంగా మనం చేస్తేనే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి కాబట్టి వ్రతాన్ని వ్రతంలాగే చేయాలి కాబట్టి ఇక్కడ నేను నియమాలు కూడా చెప్తున్నాను పెళ్ళైన మొదటి సంవత్సరం నుంచి కూడా మనం మొదలుపెట్టి ఐదు సంవత్సరాలు చేస్తారు ఐదు సంవత్సరాలు వరుసగా ఒక శ్రావణ మాసంలో వచ్చే ఎన్ని మంగళవారాలు అయితే ఉంటాయో అన్ని మంగళవారాలు కూడా పూజ చేయాలి అలాగే ఒక మన శ్రావణ శుక్రవారాలు ఒక వారం కుదరకపోతే ఏ వారమైనా మనం వరలక్షి వ్రతం చేసుకుంటాం కానీ ఈ శ్రావణ మంగళవారాలు మాత్రం ఏ ఒక వారం ఫస్ట్ వారం మాత్రం ఎటువంటి అడ్డం రాకూడదు ఫస్ట్ వారం ఆ నెలలో వచ్చే శ్రావణ మాసం మొదలైన తర్వాత వచ్చే మొదటి మంగళవారం కంపల్సరీ పూజ చేసుకోవాలి రెండో మంగళవారం మూడు నాలుగు ఎన్ని మంగళవారాలు వస్తాయి అన్ని మంగళవారాలు పూజలు చేసుకోవాలి కానీ ఎప్పుడైనా ఆడవాళ్ళకు ఉండే ఇబ్బందుల వల్ల కానీ ఏదైనా మర మరేదైనా కారణాల వల్ల కానీ రెండో వారం కానీ మూడో వారం కానీ చేసుకోవడానికి కుదరకపోతే మళ్ళీ నాలుగో వారం అంటే చివరి వారం ఏదైతే ఉంటుందో అది చేసుకోవచ్చు కానీ కుదిరిన వాళ్ళు మాత్రం ప్రతి మంగళవారం కూడా పూజ చేసుకోవాల్సిందే అంటే ఇక్కడ నేను వీడియోలో ఏదైతే ప్రాసెస్ చూపించానో అదంతా ప్రతి మంగళవారం కూడా చేసుకోవాల్సిందే ఇక్కడ తాంబూలాలు ఇచ్చుకునే విధానం కూడా శ్రావణ మంగళవారంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కొంతమంది జిల్లాల్లో శ్రావణ మంగళవారాలు ఇచ్చే తాంబూలాలు మొదటి సంవత్సరం చెప్పాను కదా ఐదు సంవత్సరాలు వరుసగా చేస్తారని మొదటి సంవత్సరం ఐదు మందికి రెండవ సంవత్సరం చేసుకున్నప్పుడు ప్రతి వారం పది మందికి మూడవ సంవత్సరం చేసుకున్నందుకు ప్రతివారం పదిహేను మందికి నాలుగవ సంవత్సరం చేసుకున్నప్పుడు ప్రతి వారం ఇరవై మందికి ఐదవ సంవత్సరం చేసుకున్నప్పుడు ప్రతి వారం పాతిక మందికి ఇస్తారు ఇక్కడ తాంబూలాలు ఇచ్చేటప్పుడు కూడా మొదటగా పూజ అంత అయ్యి అమ్మవారికి పానకం వడపప్పు మీరు ఇంకేదైనా నైవేద్యం వండగలిగితే వండి నైవేద్యం పెట్టి అమ్మవారికి కూడా తాంబూలం అలాగే శనగలు కంపల్సరీ ఇవ్వాలి అట్టిపండు వక్క అట్టిపళ్ళు కూడా రెండు పెట్టాలి ఏదైనా పళ్ళు రెండు పెట్టాలి తాంబూలం వక్క శనగలు పెట్టి అమ్మవారికి కూడా ఇస్తినమ్మ వాయినం అని అమ్మవారికి అనుకుంటూ మూడుసార్లు మనమే మళ్ళీ పుచ్చుకుంటినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయినం అలా మూడుసార్లు అని అమ్మవారి దగ్గర పెట్టేసి ఇంతకు నేను చూపించాను కదా కాటుక పట్టింది అట్టకాడకి చూసారా కాటుకలాగా ఎలా ఫామ్ అయ్యిందో ఈ అనేది వ్రతం చేసుకున్న వాళ్ళు కంటికి పెట్టుకోవాలి ఇది చాలా చాలా మంచిది అందుకనే కంపల్సరీగా మనం ఈ కాటుక అనేది మంచి ఆవునయ్యితో కాటుక పట్టాలి ఈ కాటుక పట్టడం అనేది ఈ వ్రతంలో చాలా చాలా ముఖ్యమైనది కొంతమంది కొన్ని జిల్లాలకు ఏంటంటే ఇంతకు నేను చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం కూడా అలా తాంబూలాలు పెరుగుతూ ఉంటాయి ముత్తేదులు పెరుగుతూ ఉంటారు ఫస్ట్ సంవత్సరం ఐదు రెండవ సంవత్సరం పది మూడో సంవత్సరం పదిహేను నాలుగో సంవత్సరం ఇరవై ఐదవ సంవత్సరం ఇరవై ఐదు మంది కొంతమందికి అలా పెరగరు కొన్ని జిల్లాల్లో పెరగరు అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఐదేళ్ళు కూడా ప్రతి వారం ఐదుగురికి ఇచ్చుకుంటారు ఐదుగురు లెక్క అనేది మాత్రం తప్పదు కాబట్టి ఐదుగురికి ఐదుగురికి మాత్రం కంపల్సరీ ఇవ్వాలంటే వాళ్ళు ఏ వారం శ్రావణ మాసం మొదటి మంగళవారం నుంచి చివరి మంగళవారం నాలుగు మంగళవారాలు పూజ చేసుకుంటే కనుక నాలుగు మంగళవారాలు ఐదైదు మందికి ఇస్తారు ఎక్కువైనా పర్లేదు అంటే ఐదుగు మందికి ఇంక ఇద్దరు వచ్చారు అనుకోకుండా ముత్తెదులు ఇవ్వచ్చు తప్పు లేదు కానీ ఐదుగురికి లెక్క అనేది మాత్రం తగ్గకూడదు అదే ఇలా పెరిగే వాళ్ళకైతే కనుక మూడో సంవత్సరం చేసుకుంటున్నారనుకోండి ముత్తెదులు పెరుగుతారు కదా పదిహేను మందికి ఇవ్వాలి అన్నప్పుడు కంపల్సరీ పదిహేను మందికి ఇవ్వాల్సిందే అవసరమైతే ఇంకో ఇద్దరు అనుకోకుండా దొరికారు అనుకోకుండా ఇచ్చారు అంటే అమ్మవారిలా భావించి వాళ్ళకి ఇంకో ఇద్దరికి ఎక్కువ ఇవ్వచ్చు కానీ ఈ పదిహేను మంది లెక్క తప్పకూడదు చివరి సంవత్సరం ఐదో సంవత్సరం పాతిక మంది అవుతారు కొంతమందికి అంటే ఇలా పెరిగే వాళ్ళు ముత్తెదులు పెరిగే వాళ్ళకైతే ప్రతి వారం కూడా పాతిక మందికి ఇచ్చుకోవాల్సిందే అలాంటప్పుడు పాతిక మంది అని తగ్గకూడదు అయితే మరి అప్పటి వరకు కూడా ఏమి తినరు యాక్చువల్గా తాంబూలాల ముత్తేదులకు ఇచ్చుకునే వరకు కూడా ఈ వాయినాలు ఇచ్చుకునే వరకు కూడా తినకూడదు అలా అటువంటి వాళ్ళు వాయినాలు ఇచ్చేవాళ్ళు కూడా ఇలాగే శనగలు కంపల్సరీ ఇవ్వాలి రెండు పళ్ళు కంపల్సరీ ఇవ్వాలి తాంబూలం మీకు తోచితే దక్షిణ లేదా ఒక వన్ రూపీ అయిన దక్షిణ పెట్టి ఈ శనగలతో సహా దానం ఇస్తూ ప్రతి ముత్తైదు కూడా కంపల్సరీ బొట్టు పెట్టి కాళ్ళకు గంధం రాసి కాళ్ళకు పసుపు రాసి ఆ తర్వాత ఈ కాటుక ఇవ్వకపోతే మనకి ప్రతిఫలం అనేది ఉండదు అనమాట ఈ కాటుక అనేది ఇవ్వాలి ఈ అనేది ఇచ్చి వాళ్ళకు కూడా ఇస్త వాయినం అను అని మనం అంటే ఇచ్చేవాళ్ళు అంటుంటే వాళ్ళు తీసుకున్న వాళ్ళు వాయినం అని అంటారు ఆ విధంగానే కోరితిని వరం అని మనం అంటే ఇస్తిన వరం అని వాళ్ళు అంటారు మనం తాములం ఇచ్చేవాళ్ళు నా నా వాయినం తీసుకున్నది ఎవరు అనంటే అవతల తీసుకునే వాళ్ళు నేనే గౌరీ పార్వతిని అంటారు ఈ విధంగా ప్రాసెస్లో ప్రతి ముత్తైదుకి కూడా మీరు తాంబూలైతే ఇచ్చుకోవాల్సి ఉంటుంది మీ ఇంట్లో పద్ధతిని బట్టి మంగళగౌరి వ్రతాలు ఆనవాయితీ ఉన్నవాళ్ళు మీ అత్తగారి ఇంటి పద్ధతిని బట్టి ప్రతి సంవత్సరం పెరుగుతారా లేదా ముత్తైదులు లేదా ప్రతి సంవత్సరం ఐదుగురైనా అనేది ఒకసారి ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడి తాములాలు ఇచ్చుకోండి వచ్చేసి ఎవరికైనా రెండో మంగళవారం మూడో మంగళవారం అడ్డొస్తే చేయలేకపోతే తర్వాత వారాలు చేసుకుంటారు కదా అప్పుడు ఈ రెండో వారం పెండింగ్ పడ్డ తాంబూలాలు ఆ మరుసటి వారం చేసుకున్న పూజ తాలూకు తాంబూలాలు మొత్తం కూడా మళ్ళీ లెక్కగా ఇవ్వాల్సిందే ఇది లెక్కగా ఇచ్చుకునే చేసుకునే వ్రతం అనమాట ఇది చాలామంది చెప్పట్లేదు పూర్తి వ్రత ఫలితం మనకి దక్కాలి అంటే వ్రతాన్ని మంగళగౌరి వ్రత పరంగానే చేయాల్సి ఉంటుంది కొన్ని కొన్ని మామూలు పూజల్లో కాకుండా వ్రతాన్ని అంటే వ్రతలానే చేయాలి కాబట్టి నేను పక్కాగా అన్నీ చెప్తున్నాను ఒకవేళ ఒక సంవత్సరం మీకు ఏదైనా ఒక వారం ఈ సంవత్సరంలో మొదలు పెట్టారు ఫస్ట్ మంగళవారం మాత్రం ఎటువంటి అడ్డం రాకూడదు లేదా ఆ సంవత్సరం అంతా వేస్ట్ అవుతుంది చేసుకోవడానికి ఉండదు మీరు ఫస్ట్ మంగళవారం చేసుకోకుండా రెండు మూడు చేసుకున్నా ఫలితం ఉండదు అంటే ఉపయోగం ఉండదు ఫస్ట్ మంగళవారం మొదలు పెట్టాల్సిందే కంపల్సరీ మధ్యలో వారాలు పోయినా పర్లేదు కానీ ఫస్ట్ మంగళవారం అడ్డం రాకూడదు కాబట్టి ఫస్ట్ మంగళవారం మొదలుపెట్టిన వాళ్ళు ఒకవేళ మీకు ముత్తేదులు పెరిగి రెండో మంగళవారం ఏదైనా కానాల వల్ల చేసుకోలేకపోతే మూడో మంగళవారం చేసుకోలేకపోతే రెండు మూడు కలిపి ఆ తాంబూలాలు ఏవైతే ఐదు ఐదు ఉంటాయో అవన్నీ చివరి వారం ఇచ్చుకోవాల్సిందే కాబట్టి అందుకనే ఈ తాంబూలలు పెరిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో ముత్తేదులు పెరిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది ఏదైనా నాలుగో సంవత్సరం అనుకోండి వాళ్ళకి ప్రతి సంవత్సరం నాలుగో సంవత్సరం మొత్తం ఇరవై ఇరవై మందికి ఇచ్చుకుంటూ ఉండాలి ఏదైనా ఒక వారం చేసుకోకపోతే గనక అలాంటప్పుడు ఈ వారం చేసుకొని ఇరవై తాంబూలలు పెండింగ్ పడ్డ ఇరవై తాంబులాలు నెక్స్ట్ వారం పూజ చేసుకున్నప్పుడు అసలుగా ఇవ్వవలసిన ఇరవై తాంబులాలు మొత్తం నలభై మందికి ఇవ్వవలసి ఉంటుంది అలా పెరిగే వాళ్ళు ఏ వారం కూడా ఆటంకం లేకుండా చూసుకొని ఇబ్బంది లేకుండా ఏ వారానికి ఆ వారం పూజ చేసుకోవడం బెటరు కాకపోతే కొంతమంది ఏంటంటే ఫస్ట్ వారం చేస్తారు మళ్ళీ ఇక్కడ నాలుగో మంగళవారమే చేస్తారు రెండు మూడు చెయ్యరు అలా కాదు ఈ ప్రాసెస్ నేను ఏదైతే కలసం పెట్టి కాటుకు పెట్టి పిండి ప్రమిదలు చేసి ఏదైతే చూపించానో అదంతా ప్రతి వారం మంగళగౌరి వ్రతం అంటే కనుక చేసుకోవాల్సి ఇది పుట్టింట్లోనా అతింట్లోన అంటే ఎక్కడైనా చేయొచ్చండి తప్పే లేదు ఇది పుట్టింటి వాళ్ళే నోయాలి అని ఏం లేదు అతింటి అతి ఇంట్లోనే నొయ్యాలని ఏం లేదు ఎక్కడైనా చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ మొదలు పెట్టిన వాళ్ళు ఒక సంవత్సరం పెళ్ళైన సంవత్సరం చేసుకుంటారు ఒకవేళ రెండో సంవత్సరం మూడో సంవత్సరం ఏ ప్రెగ్నెన్సీ వల్ల మరి ఇంకేదైనా కానాల వల్ల చేసుకోలేదనుకోండి తర్వాత మళ్ళీ మొదలు పెట్టుకొని తర్వాత సంవత్సరం చేసుకోవచ్చు అది మళ్ళీ ఫస్ట్ ఇన్ చక్క ఆల్రెడీ ఫస్ట్ సంవత్సరం కంప్లీట్ చేశారు మధ్యలో బ్రేక్ వచ్చింది ఒక రెండేళ్ళు గ్యాప్ వచ్చిన తర్వాత నాలుగైదు గ్యాప్ వచ్చింది ఒక సంవత్సరం కంప్లీట్ అయిపోయింది కదా తర్వాత మిగతా సంవత్సరాలు చేసుకోవచ్చు వీటిల్లోనే కన్నె ఉంటాయి పెళ్లికి కావాల్సిన ఆడపిల్లలు కానీ చిన్న చిన్న పిల్లలు కానీ ఉన్నవాళ్ళు ఏ విధంగా చేస్తారంటే కొంతమంది ఐదేళ్లు మొత్తం ఈ వ్రతం అనేది ఐదేళ్లు ఉంటుంది ఉద్యాపన ఉంటుంది ఈ ఐదేళ్లలో మనం చేసుకోవాల్సింది ఏంటంటే పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు కొంతమంది బాగా చా చేస్తుంటారు అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే పెళ్లికి ముందే నాలుగేళ్లు నోపించేస్తారు ఇంట్లో తల్లి తండ్రి నాలుగేళ్లు నోయించేస్తారు పెళ్ళికి ముందే నాలుగేళ్ళు అయిపోతాయి కాబట్టి పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరం చేసుకుంటారు అంటే తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన పిల్లలతో అయినా కుదరదని చెప్పి పెళ్ళికి ముందే నాలుగేళ్ళు చేసేసుకొని పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరం చేస్తారు కాబట్టి మొత్తంగా ఐదేళ్ళు కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా అయినా చేసుకోవచ్చు లేదా ఇంతవరకు మేము మొదలు పెట్టలేదు మాకు మంగళగౌరి వ్రతం అనేది ఆనవాయితీ ఉంది మాకు ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఇంతవరకు మొదలు పెట్టకపోయినా పెళ్ళైన తర్వాత ఇంతవరకు మేము మొదలు పెట్టలేదు అనుకున్న ఇప్పుడైనా మొదలు పెట్టచ్చు శ్రావణ మంగళవారం మొదటి మంగళవారం మాత్రం మిస్ అవ్వకుండా చేసుకుని అన్ని మంగళవారాలు చేసుకొని ట్రై చేయండి ఏదైనా అడ్డంకుల వల్ల మాత్రం కుదరకపోతే చివరి మంగళవారం కొంతమందికి ఏదైనా అనుకోకుండా మరీ ఇబ్బంది వచ్చి చివరి మంగళవారం కూడా కుదరలేదు అనుకుంటే కనుక వినాయక చవితికి ఈ నోము అనేది తీర్చుకోవచ్చు అంటే అన్ని మంగళవారాలు చేశారు లాస్ట్ మంగళవారం ఈ శ్రావణ మాసంలో మనకి ఏదో అడ్డం వచ్చింది కుదరలేదు తాంబూలాలు అనేవి ఇచ్చుకోలేదు మరి ఆ సంవత్సరం మనకి వేస్ట్ అవ్వకూడదు కదా అంటే ఇన్ని వారాలు చేసింది మనకి వన్ ఇయర్ పోకూడదు కాబట్టి ఆ మిగిలిన తాంబూలాలు కానీ పూజ కానీ ఏం చేస్తారంటే వినాయక చవితి రోజు మళ్ళీ అమ్మవారిని గౌరీదేవిని పెట్టుకొని పూజ చేసుకొని ఏ తాంబులైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ వినాయక చవితికి ముత్తెదులకి ఇచ్చేసుకుంటారనమాట ఇక పిండి ప్రమిదలకు వస్తే ఏవైతే మీరు పూజలు చేసుకున్న పిండి ప్రమిదలకు కూడా కొన్ని ఆన్వాయితలు అనేవి ఉన్నాయి ఈ పిండి ప్రేమిదలు అంటే మనకి ఏడు శానివారాల పూజలు స్వామివారికి చేసే పిండి ప్రేమిదల కాదు కాబట్టి ఈ పూజలో ఈ పిండి ప్రమిదల్ని ఎవరైతే వ్రతం చేసుకున్నారో వాళ్ళు మాత్రమే తింటారు కొంతమంది ఈ ప్రమిదల్ని గడప దాటి బయటికి వెళ్ళనివ్వరు ఎందుకంటే వీళ్ళు చేసుకున్న వ్రతం కాబట్టి గడప దాటి బయటికి వెళ్ళనివ్వరు వ్రతం చేసుకున్న అమ్మాయి కానీ ఆవిడ కానీ వాళ్ళ భర్త కానీ వీళ్ళిద్దరే తింటారనమాట ఆ ఐదు అందుకని చిన్న చిన్న పిండి ప్రభుత్వం చేసుకుంటారు ఎందుకంటే అంత చలిమిళలాగా ఉన్న తినగలగాలి కాబట్టి అవి అస్సలు పారేయకూడదు కాబట్టి భర్త కానీ వ్రతం చేసుకున్న ఆవిడ కానీ తినచ్చు పెళ్ళి కానీ ఆడపిల్లలు అనుకోండి వాళ్ళే తినాలి కాబట్టి మీరు ఇవి చూ చేసుకొని చిన్న చిన్న పే ప్రమిదలు చేసుకుంటారు కొంతమంది ఏంటంటే తాంబూలంతో పాటు పిండి ప్రమిదలు కూడా ఇచ్చే అలవాటు ఉంటుంది వాళ్ళ ఇంట్లో పద్ధతిని బట్టి అటువంటి వాళ్ళు ఏంటంటే ఈ పిండి ప్రమిదలు ఇప్పుడు పూజలు ఐదు పెట్టుకున్నారు కదా కొంతమంది ఇప్పుడు ఐదురికి తాంబులాలు ఇచ్చేటప్పుడు ఈ ఐదు పిండి ప్రమిదల్ని కూడా తాంబూలంతో పాటు ముత్తెదులకు ఇస్తూ ఉంటారు అది మీరు గడప దాటి బయటకి తాములంతో పాటు ఈ పిండి ప్రేమిదలు ఇస్తామా లేదా అనేది మీ ఇంట్లో మాట్టు చేసుకోండి మేమైతే ఇవ్వము అలాగా మీరు చేసుకోండి ఈ పిండి ప్రేమిదల్ని ఇవ్వాలా లేదా అనేది ఇవ్వని పక్షంలో చిన్న చిన్నవి ఐదు పిండి ప్రేమిదలే చేసుకొని బా బుడ్డివి చేసుకొని అవి మాత్రం పారేకుండా మీరే తినగలగాలి అవి చాలామంది కొంతమంది బయటకు ఇస్తారు ఎందుకంటే అవి తింటే ఎవరైతే పిల్లలు సంతానం కోసం చూస్తున్నారో ఈ వ్రతం చేసుకున్న ఫలితం మంచి సంతానం కలుగుతుంది పిల్లలు లేని వాళ్ళకి మంచి సౌభాగ్యం కలుగుతుంది కాబట్టి ఈ పిండి ప్రేమిదలు తింటే చాలా మంచిదని చెప్పి తింటూ ఉంటారు అది మీ ఇంట్లో పద్ద పిండి అయితే చేయండి అలాగే తోరాలు కూడా కొంతమంది బయట వాళ్ళకి ఇస్తారు కొంతమంది వ్రతం చేసుకున్న వాళ్ళు మాత్రమే కట్టుకుంటారు అయితే ఇంకొక నియమం ఏంటంటే తాంబూలాలు అంతమంది ముత్తేదులకు ఇచ్చే వరకు ఏం తినకుండా పూజ చేసుకుంటాం మరి ఏం తినకుండా అంతసేపు ఉండాలి అంతమంది ముత్తేదులు ఒకేసారి మనకి దొరకాలి అనుకున్నప్పుడు ఇంటికి పిలిస్తే వచ్చి వాళ్ళు తీసుకెళ్ళొచ్చు ఒకవేళ మీరు ఇంటికి దగ్గరలో లేకపోతే మీరు ఇంటింటికి వెళ్ళి ఏదైనా ముత్తేదులకి ఈ అనేవి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఇచ్చుకోవచ్చు ఇచ్చినప్పుడు మాత్రం ఈ ప్రమిదలు ఇవ్వాలా లేదా తోరాలు ఇవ్వాలా లేదా అని మీ ఇంట్లో పద్ధతిని బట్టి కనుక్కొని తాంబూలంతో పాటు వాళ్ళకి ఇవ్వండి శనగలు కంపల్సరీ ఇవ్వాలి వాళ్ళకి అనేది ఏదైతే మీరు అట్లా కాడక పడతారో ఆ కాటుకు పెట్టుకోమని వాళ్ళకి ఇవ్వాలి ఇది మాత్రం కంపల్సరీ మరి ఇంతమంది ముత్తెదులు దొరికిందాక ఏం తినకుండా ఉండాలా అనే ఆలోచన రావచ్చు కదా అటువంటి అప్పుడు ఏంటంటే అమ్మవారికి నేను స్టార్టింగ్లో చూపించినట్టుగా శనగలు పండు తాంబూలం అమ్మవారికి వాయినం ఇచ్చేసి తోరం అమ్మవారికి ఒకటి మీరు ఒకటి కట్టుకుంటారు ఒకటి అట్లా కాడ కట్టారు చేసే మూడిట్లో ఆ తోరం కట్టుకొని ఆ తర్వాత అమ్మవారికి వాయినం ఇచ్చేసి మరి ఎవరైనా అంతమందికి తాంబూలాలు పెరిగే వాళ్ళకి ఐదుగురు అంటే మనకి ఈజీగా ఎక్కడైనా దొరికేస్తారు ఇలా ముత్తేదులు పెరిగే ఆనవైతే ఉన్న వాళ్ళకి ఇరవై పాతిక మందికి ఇవ్వాలంటే తినకుండా చాలా కష్టం కాబట్టి అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా ఒక ముత్తైదుని పిలుస్తారు అమ్మవారికి వాయన ఇచ్చేసి ఆ కథాక్షింతలు అన్నీ వేసుకున్న తర్వాత ఒక పెద్ద ముత్తైదావిని పిలిచి ఆవిడికి పెద్ద బుట్టలో మీరు ఎన్ని శనగలైతే నానేసుకుంటారో అవన్నీ ఒక పెద్ద బుట్టలో పోసి తాంబూలం పెట్టి జాకెట్ మొక్క పెట్టి ఆవిడకి తోచినంత దక్షిణ ఇచ్చి కాటుకి ఇచ్చి గంధం బొట్లు పెట్టి పసుపు రాసి అప్పుడు ఆ బుట్ట బుట్ట శనగలు మొత్తం శనగలు అనమాట అంటే అంతమంది తాంబూల శనగలు మొత్తం ఆవిడకే ఇస్తారు పెద్ద అమ్మవారిలాగా భావించి ఆ శనగలు ఆవిడకి ఇచ్చి ముందు ఆమె చేత ఆశీర్వాదం తీసుకొని తర్వాత ఆ శనగలు పక్కన పెట్టేసి ఆవిడకి ఇవ్వాల్సిన తాంబూలాన్ని సర్దేసి అంటే ఈ శనగల్లో కొన్ని తీసి ఆవిడకి ఇచ్చేసి మిగతా శనగలు మనం ఉంచేసుకొని మీరు ఏదైనా తినేసి బ్రేక్ఫాస్ట్ లాంటిది ఏదైనా చేయొచ్చు ఉపవాసం ఏమి ఉండక్కలేదు ఈ వ్రతంలో బ్రేక్ఫాస్ట్ ఏదైనా తినేసి అప్పుడు ఈ శనగలన్నీ కూడా చక్కగా దేనికి దానికి ఒక కవర్లలో సర్దుకొని ఇంటింటికి వెళ్ళి మీరు తాంబూలైతే ఇచ్చి రావచ్చు కాబట్టి దీన్ని బొట్టవాయినం అని అంటారు ఎందుకంటే ఐదుగురు ముత్తైదువులకి అంటే ముత్తైదులు పెరగని వాళ్ళు ఐదుగురికి ఇచ్చుకోవడం అనేది ఈజీనే కానీ మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరం చేసే కొద్దీ ముత్తైదువులు పెరిగే వాళ్ళకి ఇరవై పాతిక మందికి ఇవ్వడం అంటే ప్రతివారం అంతమందికి ఇచ్చిన దాకా తినకుండా అంటే చిన్నపిల్లల తల్లులు ఉంటారు వాళ్ళందరూ చేయడం కూడా కష్టం కాబట్టి బుట్టమైన విధి ఒక ముత్తైదువులకి ఇచ్చేసి తర్వాత ఆ శనగలు వెనక్కి తీసుకొని ఆవిడకి ఇవ్వాల్సిన తాములు ఆడికి ఇచ్చేసి ఈ శనగలన్నీ మిగతా ముత్తైదులందరికీ ప్యాక్ చేసుకొని మీరు ఇంటికి పిలిస్తే వాళ్ళు వస్తే ఇవ్వచ్చు లేదా ఇంటింటికి వెళ్ళి మీరే ఇవ్వచ్చు బ్లెసింగ్స్ అయితే అక్షింత కంపల్సరీ వాళ్ళ చేత వేయించుకోవాలి ఓవరాల్గా మంగళగౌరి వ్రత విధానం ఈ విధంగా ఉంటుంది అమ్మవారిని మరి మంగళవారం కదిలిచ్చాము కాబట్టి సాయంత్రం కూడా మళ్ళీ దీపారాధన చేసి పండుగని పాల్గొన నైవేద్యం పెట్టి బుధవారం కొంత మళ్ళీ దీపారాధన చేసి ఇంత పెరుగనమైన నైవేద్యం పెట్టి అమ్మవారికి ఉద్వాసం చెప్తాము దీంట్లో మరొకటి ఉందండి ఆ పసుపు గౌరీగా వాడిన పసుపు ముద్ద అయితే ఏదైతే ఉందో ఆ మనం పూజ అంతా అయిపోయిన తర్వాత మసటి రోజు బుధవారం తీసేస్తాం కదా తీసేసిన తర్వాత అది మీకు కొంతమంది ఎన్ని మంగళవారాలు అయితే శ్రావణ మాసంలో వచ్చాయో అన్ని మంగళవారాలకు అదే పసుపు గౌరీని వాడతారు అంటే ఒక బాక్స్లో పెట్టి దాచేసి ఆ పసుపు ముద్దని మళ్ళీ మసట వారం చేసుకున్నప్పుడు అదే పసుపు గౌరవని ఆ పూజలో పెట్టుకుంటారు కొంతమంది ఏ వారానికి ఆ వారమే చేసుకుంటారు అటువంటి వాళ్ళు ఏంటంటే బుధవారం అమ్మవారిని తీసేసిన తర్వాత ఆ పసుపుని సూత్రాలకు రాసుకోవటం కాళ్ళకు రాయొద్దు సూత్రాలకు రాసుకోవటం మొహానికి రాసుకోవడం చేయొచ్చు లేదా ఒక గ్లాస్ వాటర్లో కలిపి ఏదైనా తులసి చెట్లో పోసేయండి మళ్ళీ మసటి వారం చేసుకున్నప్పుడు మళ్ళీ కొత్త పసుపు గౌరమ్మ చేసుకుంటారు లేదా మేము దాచుకుంటాం అనుకున్న వాళ్ళు మళ్ళీ ఆ పసుపు గౌరిని ఒక బాక్స్లో పెట్టి దాచుకొని అన్ని మంగళవారాలు అదే పసుపు గౌరీనివి వాడతారు ఏదైతే జాకెట్ ముక్క వాడుతున్నారో కలిసంలో అదే జాకెట్ ముక్కని ప్రతి వారం కూడా వాడుకొని శ్రావణ మాసం మొత్తం అయిపోయిన తర్వాత అన్ని మంగళవారాలు అయిపోయిన తర్వాత ఆ జాకెట్ ముక్కను మీరే కుట్టించుకొని వాడుకోవచ్చు ఇంట్లో భర్త చేత వేయించుకోవడం తల్లి తండ్రి అంటే పెళ్లి కాని వాళ్ళు చేసేవాళ్ళు అయితే తల్లి తండ్రి అవి కన్నెనోములనండి పెళ్లి కాని వాళ్ళు ప్రతి వాళ్ళు కాదు ఈ మంగళగౌరి ఆనవైతే ఉన్నవాళ్ళు మాత్రమే చేస్తారు కన్నెనోములని చిన్నపిల్లలు చేత చేస్తూ ఉంటారు వాళ్ళు మాత్రం తల్లి తండ్రి చేత పెళ్ళైన వాళ్ళైతే కదా భర్త చేత అత్తగారి మామగారి చేత ఈ అక్షింతలు అనేవి వేయించుకొని తాములనేవి ఈ విధంగా ఇచ్చుకొని మంగళగౌరి వ్రత కథ చదువుకోవడం అనేది మొత్తం వ్రత విధానం ఈ విధంగా ఉంటుంది ఈ నియమాలు చాలామంది చెప్పరు ఇక్కడ మీకు వీడియో లెంత్ ఎక్కువైనా కూడా నేను మంగళగౌరి వ్రతం అనంటే అంటే ఒక వీడియో చూస్తే పూర్తిగా మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు అనే ఉద్దేశంతో నా వీడియో ద్వారా మీకు అది తెలియాలని ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేశాను మరి ఈ మంగళగౌరి వ్రతానికి కూడా ఉద్యాపన ఉంటుంది ఈ ఉద్యాపన ఏంటంటే మన ఇంట్లో ఆడపిల్ల పెళ్ళవుతున్నప్పుడు తీర్చుకుంటారు అంటే ఇది వెంటనే ఐదు సంవత్సరాలు అయిపోగానే తీర్చుకోరు ఏదైనా పెళ్ళో తీర్చుకుంటారు మన ఇంట్లో మన ఇంట్లో ఏదైనా అక్క కూతులు కానీ ఎవరైనా ఆడపిల్లలు పెళ్ళి అవుతున్నప్పుడు తీర్చుకుంటారు ఒకవేళ అలా రెడీగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి నేను దాని గురించి ఉద్యాపన నుంచి సపరేట్గా వీడియో అయితే పెడతాను కింద కామెంట్లో రాయండి దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక మంగళగౌరీ వ్రత ఉద్యాపన గురించి తెలుసుకోవాలనుకుంటే బట్ కానీ ఈ పూజ అయిపోయిన ఏ సంవత్సరం ఆ సంవత్సరం అయితే ఉండదు మరి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ందరినీ కలుస్తాను మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక నేను వెంటనే అయితే రిప్లై ఇస్తాను ఎందుకంటే ఇంక శ్రావణ మంగళవారాలు మొదలవుబోతున్నాయి కాబట్టి మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం